అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. ఈ వీడియో టాపిక్ కరోనా విపత్తు కాలంలో వివిధ రంగాలకు చెందిన సంఘాలు ఎలా పనిచేశాయి, ఆ రంగంలో ఉన్న వారిని ఎలా ఆదుకున్నాయి, ఈ టాపిక్ పైన మాట్లాడతాను. కరోనా విపత్తు మనం చూసాము, దాదాపుగా 2 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. మొత్తం వ్యాపారాలన్నీ మూసేశారు. షాపులు కూడా ఉదయం పూట 1-2 గంటలు తెరిచారు. రైళ్లు ఆపేశారు, బస్సులు ఆపేశారు. మొత్తం వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. అటువంటి కాలంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న చాలామంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడ్డారు. అటువంటి అనేక రంగాలు ఉన్నాయి ఈ రోజునాడు. భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, కాంట్రాక్టు టీచర్లు కావచ్చు, లేకపోతే కాంట్రాక్టు ఇంకొక రెవెన్యూటివ్ ఉద్యోగులు కావచ్చు, మన అవి చాలా ఉన్నాయండి ఈ రోజునాడు పనిచేసే విభాగాలు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ఇవన్నీ కూడా. కానీ మనం మొదటిగా సినీ రంగాన్ని తీసుకుందాం. సినీ రంగానికి సంబంధించి లాక్డౌన్ దాదాపుగా 2 నెలలు కొనసాగింది. ఆ కొనసాగినప్పుడు సినీ రంగం నుండి చిరంజీవి గారు ముందుకు వచ్చి CCLలో CCC అది పెట్టారు. మొత్తానికి CCC అనుకుంటా, 3 Cలు అనుకుంటా, సినీ కరోనా చారిటీ సంథింగ్ ఏదో పెట్టి సినీ పెద్దల నుండి విరాళాలు తీసుకుని 2 నెలలు ఆయన ఉచితంగా నిత్యావసర సరుకులు ఇచ్చారు. ఇప్పుడు ఈ నెలకు కూడా 3వ నెలకు కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకుని మొత్తం సినీ రంగమే కాకుండా సినీ పరిశ్రమ మీద ఆధారపడి థియేటర్లో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అంటే పోస్టర్లు అతికిచ్చే వాళ్ళు, ఆ థియేటర్లో సిబ్బంది, వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల, ఈ 3వ నెల మాత్రం అందరికి ఇస్తున్నారు. ఇంతకుముందు ఓన్లీ సినీ రంగానికి ఇచ్చారు. అంటే సినీ పరిశ్రమకు సంబంధించి చిరంజీవి గారు ముందుకు వచ్చి ఆ పరిశ్రమని ఆదుకోవడానికి ఏం చెయ్యాలో అది చేశారు. అంటే నిత్యావసర సరుకులు ఇచ్చినంత మాత్రాన వాళ్ళని ఆదుకున్నట్టు అంటే కాదు. ఎందుకంటే ఒక మనిషి తన అవసరాలు మొత్తం తీర్చలేకపోవచ్చు, కానీ కనీసం తినడానికి తిండి మాత్రం ఇవ్వగలిగారు సినీ ఇండస్ట్రీ నుండి. చిరంజీవి గారు ఒక్కరంటే కాదు, చిరంజీవి గారు విరాళం ఇచ్చారు. అలాగే చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి పడదని చెప్పి మన వార్తలు వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. మరి చిరంజీవి గారు లీడ్ చేస్తున్నా కూడా బాలకృష్ణ గారు కూడా విరాళం ఇచ్చారండి. అక్కడ మనం గమనించుకోవాల్సింది, చిరంజీవి చేస్తున్నాడు కాబట్టి నేనేమో అనుకుంటా, బాలకృష్ణ గారు కూడా విరాళం ఇచ్చారు. విరాళం ఆయనతో పాటు ఎంతోమంది సినీ ప్రముఖులు విరాళం ఇచ్చి ఆ కార్యక్రమం మొత్తాన్ని కూడా జరిపించారండి. ఇక్కడ చిరంజీవి గారు నాయకత్వం గురించి లీడ్ చేస్తే మిగతా వాళ్ళు డబ్బులు ఇచ్చారు. అందరికీ చెందుతుంది ఈ క్రెడిట్, మొత్తం సినీ పరిశ్రమకు చెందుతుంది. ఈ క్రమంలో మనం చూసాము, సోను సూద్ గారు ఏదో చేస్తున్నారు కదా, ఇక్కడ తెలుగు హీరోలు ఏం చేస్తున్నారని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. సోను సూద్ గారిని తక్కువ చేయట్లేదండి. ఆయన దగ్గర డబ్బులు ఉంటే ఆయన చేసుకోవచ్చు, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు చేసుకుంటారు. కానీ సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు, సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు, హీరోలు, నిర్మాతలు, దర్శకులు, పెద్ద వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఆ పరిశ్రమలోని కార్మికులను ఆదుకున్నారు. అది మనం గమనించుకోవాలంటే, వాళ్ళు రాష్ట్రం మొత్తాన్ని ఆదుకోకపోయినా, దేశం మొత్తాన్ని ఆదుకోకపోయినా, కనీసం వాళ్ళ రంగం వరకు వాళ్ళు ఎంత చేయాలో అంత చేశారండి. అక్కడ వరకు చేశారు, దాన్ని మనం మెచ్చుకోవాల్సింది. ఇక మిగతా రంగాలకు వద్దాము. అనేక రంగాలను ఈ రోజునాడు ప్రైవేటు టీచర్స్ యూనియన్స్ ఉన్నాయి. ప్రైవేట్ టీచర్స్ యూనియన్స్ ఉన్నాయి. ఆ యూనియన్ సంబంధించి ఎంతోమంది సంఘ పెద్దలు ఉంటారు, నాయకులు ఉంటారు. ఆ సంఘాలకి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అదే ఆ సంఘం వాళ్ళు ఎన్నుకుంటూ ఉంటారు. చాలా జరుగుతూ ఉంటాయి కదా. మరి ఎంతోమంది ప్రైవేట్ ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే సగం జీతాలు తీసుకుంటున్నారు. చాలా విపత్కర పరిస్థితులు ఈరోజు ఉన్నారు వాళ్ళందరూ కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ సంఘాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళని ఎలా ఆదుకున్నాయి? ఉద్యోగాలు కోల్పోయిన వారికి కావచ్చు, సగం జీతం తీసుకున్న వాళ్ళకైతే పర్లేదు, ఎంతో కొంత జీతం వస్తుంది కాబట్టి వాళ్ళు బతుకుతారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఆ ప్రైవేటు టీచర్స్ యూనియన్స్ ఏ విధమైన సహాయం చేశాయి? వాళ్ళకేమన్నా నిత్యావసర సరుకులు ఇచ్చారా? నెలకొక 2000-3000 రూపాయలు ఇచ్చారా? అంటే లేదు. ఎక్కడ వార్తలు అయితే వాళ్ళది ఇచ్చినట్టుగా. మరి ఆ సంఘం పెద్దలందరూ కూడా వెళ్ళి కలిసి, పెద్ద సమాజంలో ఎంతోమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారండి, పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి, అయ్యా ఇది మా యూనియన్, సంబంధించి ఈ సమస్య మాకు వచ్చింది, మా వాళ్ళని ఆదుకోండి అని చెప్పేసి, మీరు డబ్బులు అడిగితే ఇచ్చేవాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు, వెళ్ళి దానికి కావాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి, కార్యాచరణ. చిరంజీవి గారు ముందుకు వచ్చి ఇది పరిస్థితి, మన సినీ రంగానికి సమస్య వచ్చింది, మీరంతా ముందుకు రావాలి, నేను నడిపిస్తాను అంటే కోట్ల రూపాయలు ఇచ్చేశారు వాళ్ళందరూ కూడా. అలాగే ప్రైవేట్ టీచర్స్ సంబంధించి కూడా ఎవరో ఒక ముందుకు వచ్చి ఇనిషియేటివ్ తీసుకుని, నేను నడిపిస్తాను దీన్ని, ఇలా మనం వివాళాలు వేసుకోవాలి, ఇంత ఖర్చు అవుతుంది నెలకని చెప్పి ముందుకు వస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే విద్యా సంస్థల వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు. ఇప్పుడు కోట్లు సంపాదించుకున్నారండి, కొంత డబ్బు ఇవ్వలేదా? ఇస్తారు. కానీ ఎవరు కూడా ఇటువంటి పని చేయలేదు. అలాగే ఇంకా భవన నిర్మాణ కార్మికుల సంఘం తీసుకుందాం, అక్కడదే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఏమైతే దాచుకుంటారో ఆ గ్రాంట్కు సంబంధించిన డబ్బులే అనిపించింది. కానీ కొత్తగా అయితే ఈ వ్యక్తులు చేసిన సాయం అయితే లేదు. ఆ సంస్థలు ఏమైతే ఉన్నాయో, ఆ యూనియన్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు కొత్తగా చేసిన సాయం అంటే ఏమీ లేదు. ఇంకా చాలా రంగాలు ఉన్నాయండి ఈరోజు నాడు. ఒకటని కాదండి, రిక్షా కార్మికులు కూడా సంఘం ఉంటుంది, ఆటో యూనియన్కి ఒక సంఘం ఉంటుంది. ఇది ఆటో వాళ్ళకి సంబంధించి చాలా ఇబ్బంది పడ్డారండి. ఆటో సోదరులు 2 నెలల పాటు కంప్లీట్గా లాక్డౌన్, ఎక్కడ ఆటో తిరగలేదు, జీవనోపాధి కోల్పోయారు. అటువంటి సందర్భంలో ఆటో యూనియన్లు వాళ్ళకి ఏం చేశాయి? ఏమన్నా చందాలు పోగేసి వాళ్ళకేమన్నా ఆదుకున్నాయా? అలాగే రిక్షా కార్మికులు కావచ్చు, అనేక అండి, ఎన్నో అసలు పేర్లు కూడా చెప్పలేము మనం. వస్తూ ఉంటారు, ఏదో ఒక సంఘం అంటారు. కరెక్ట్గా మనం వీళ్ళందరినీ ఎప్పుడు చూస్తామంటే మనం ఎన్నికల సమయంలో చూస్తామండి. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఈ సంఘాలన్నీ కూడా తెర మీదకి వచ్చేస్తాయండి. వచ్చేసి మేము ఈ పార్టీకి మద్దతు, మేము ఈ పార్టీకి మద్దతు, మా సమస్యలు పరిష్కరిస్తారన్న ఈ పార్టీకి మద్దతు. ఎప్పుడు చూసినా ఈ సమస్యలు పరిష్కరిస్తారనో లేదా మాకు ఇది మేలు చేస్తారనో ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి రాజకీయ పార్టీలకి మద్దతు ఇవ్వడానికి మాత్రం ఈ సంఘాలన్నీ కూడా ముందుంటాయి, ఎన్నికల్లో ముందుంటాయి. మరి ఏ పార్టీలకి మద్దతు ఇస్తారా అంటే దశాబ్దాలుగా వాళ్ళ సమస్యల్ని అలాగే ఉంచిన పార్టీలకే, మళ్ళీ అదే పార్టీలకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని మత్తు అంటారు కొంతమంది, కొంతమంది వైసీపీ మత్తు అంటారు, అంతే. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉందా సమస్యలు ఏం చేసిందంటే సమాధానం ఉండదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, మీకు మీ సమస్యలు ఏం చేసిందంటే సమాధానం ఉండదు. అంటే దశాబ్దాలుగా మీ సమస్యలు పరిష్కరించకుండా మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్న రాజకీయ పార్టీలకే మళ్ళీ ఎన్నికలు నోటిఫికేషన్ రాగానే మీరు అందరూ వచ్చి మద్దతు ఇచ్చేస్తారు. మీకు ఏ పార్టీ నచ్చకపోతే నోటా ఉంది, నోటా మద్దతు ఉండయా? బహిరంగంగా చెప్పండి, దశాబ్దాలుగా ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మేమంతా నోటాకేస్తాము, మేము నిరసన తెలియజేస్తామని తెలియజేయండి. రాజకీయ వ్యవస్థ మీద బాగుంటుంది. అలా మాత్రం మీరు చెయ్యరు. ఇక ఈ సంఘాలు పోయిన తర్వాత అండి, ఈ సంఘాలు పక్కన పెడితే కుల సంఘాలండి, వాడి దగ్గరికి వస్తున్నాను. ఎన్ని కుల సంఘాలు ఉన్నాయండి రాష్ట్రంలో? అబ్బో లెక్క పెట్టుకోలేము కుల సంఘాలు. ఒక కాపులకు సంబంధించి మా 1000కి పైగా కుల సంఘాలు ఉన్నాయి. ఎందుకంటే కాపు పెద్ద కులం కాబట్టి ఎక్కువ సంఘాలు ఉంటాయి. కొద్దిగా తక్కువ కులానికి తక్కువ చిన్న కులం, సంఖ్యాపరంగా అండి, ఎక్కువ తక్కువ అని కాదు, సంఖ్యాపరంగా తక్కువ జనాభా ఉన్న కులాలకి తక్కువ ఉంటాయి, ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయండి. ఇది పరిస్థితి. మరి 1000కి పైగా ఉన్న కాపు కుల సంఘాలు కావచ్చు, ఇతర కుల సంఘాలు కావచ్చు, ఈ కుల సంఘ నాయకులు ఏమైతే ఉన్నారో ఎన్నికల్లో వచ్చి ఈ పార్టీకి మద్దతు ఆ పార్టీకి మద్దతు అని మద్దతిస్తారు కదా. ఈరోజు మీ కులస్తులు కరోనా వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. మీ కులంలో ఉన్న పేదవారు తిండికి లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే రిక్షా కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, ప్రైవేట్ ఉపాధ్యాయులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఎంతో మంది మీ కులానికి చెందిన వారు ఈరోజు ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఆకలితో పస్తులు ఉంటున్నప్పుడు మీరు కుల పెద్దలుగా ఏం చేశారు? మీ కులానికి సంబంధించి ఆదుకోవడానికి మీ ఏ కార్యాచరణ రూపొందించారు? మీ కులంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మన కుల జనాభా ఎంత ఉంది, వీళ్ళల్లో ఇంత శాతం పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ మనం ఆదుకోవాలి కరోనా టైంలో, ఇన్ని 100 కోట్ల రూపాయలు లేదా ఇన్ని 10 కోట్ల రూపాయలు లేదా 1 కోటి 2 కోట్లు ఖర్చు అవుతుంది మనకి అని ఎవరైనా ముందుకొచ్చి విరాళాలు సేకరించి వాళ్ళని ఆదుకున్నారా? ఎక్కడ ఆదుకోలేదు. మరి అసలు ఎందుకు పనికిరాని ఈ కుల సంఘాలు కావచ్చు, ఈ ఉద్యోగ సంఘాలు కావచ్చు, యూనియన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకండి? ఎందుకు పెడుతున్నారు మీరు? ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు? ఒక కరోనా విపత్తులోనే మీరు ఎంత ఘోరంగా వైఫల్యం చెందారో చూసాం. అదేమంటే ఒకసారి హక్కులు అంటారు, అది ఎంత దాన్ని నిలబడతారా? నిలబడరు. అవి కూడా రాజకీయ కోణంలో మాత్రమే, రాజకీయంగా ప్రేరణ పొందితే మాత్రమే చేయగలుగుతారు. ప్రత్యేక ఇది మన 2013, 14 చూసాం కదా, తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగ సంఘాలన్నీ ఓడిమే కూర్చున్నాయి. అప్పటి వరకు ఏం చేశారో తెలియదు. పరుచూరి అనే మహానుభావుడు, అశోక్ బాబు, అప్పటి వరకు మీరేం చేశారు? తెలంగాణ ఇస్తామని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు 2004లో అనౌన్స్ చేశారు ప్రతిపక్ష నేత హోదాలో. 2009లో చంద్రబాబు అనౌన్స్ చేశారు. కడపలో ఇడుపులపై ప్లీనరీలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ఆ పార్టీ అనౌన్స్ చేసింది, ఇచ్చే శక్తులే తెచ్చే శక్తులు మేము అడ్డుకోమని చెప్పి. ఇంతమంది తెలంగాణ ఇస్తామని చెప్పినప్పుడు ఏ ఉద్యోగ సంఘం నేత కూడా ఆ రోజు మాట్లాడలేదు, ప్రశ్నించలేదు. తెలంగాణ ఇస్తున్నామనగానే కాదు కుదరదని రోడ్డెక్కారు. అంటే దీన్ని ఎలా చూడాలి ప్రజలు? దీన్ని ఎలా చూడాలి అంటే మీరు ఈ సంఘాలను అడ్డుపెట్టుకుని, యూనియన్లు అడ్డుపెట్టుకుని రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నారా? నిజంగా మీ ఉద్యోగులకు మేలు చేస్తున్నారా లేదా రాజకీయ పార్టీలు కొమ్ము కాస్తున్నారా? ఇక్కడ ఉద్యోగులు కావొచ్చుండి ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళు కావొచ్చుండి ఆ కుల సంఘాలు ఉండి ఆ కులస్తులు కావొచ్చు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళేం రాజకీయ పెద్దగా అవగాహన తెలియదు ఏదో వాళ్ళు చెప్తే వీళ్ళు ఫాలో అయిపోతుంటారు ముఖ్యంగా ఈ నడిపించే పెద్ద తలకాయలు అంటున్నానండి ఈ పెద్ద తలకాయలు ఏమైతే ఉన్నాయో ఎవరి హక్కుల కోసం మీరు పని చేస్తున్నారు ఎవరి ప్రయోజనాల కోసం మీరు పని చేస్తున్నారు అసలు మీరు ఎందుకు పని చేస్తున్నారు రాష్ట్ర విభజనలో స్పష్టంగా నా కళ్ళతో నేను చూసా ఇప్పుడు నా ఆరోగ్యం బాగోక నేను 2014 జనవరిలో 2 నెలలు అక్కడ ఉండాల్సి వచ్చింది ఇండియాలో నా ఆరోగ్యం బాగోక మళ్ళీ వెనక్కొచ్చాను అనుకోండి ఆ సమయంలో ఒక డిప్యూటీ రిజిస్ట్రార్ హోదా ఉన్న ఒక అతన్ని కలవడం జరిగింది నేను నా ఆరోగ్య సమస్య మీద కలిసినప్పుడు అతను అడిగాను ఎందుకండి మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఈ ధర్నాలు చేస్తున్నారు పిండౌన్ అంటున్నారు కదా ఎన్నోసార్లు ఎంతమంది లేఖలు ఇచ్చారు తెలంగాణ మీద ఇస్తామన్నారు అందరూ ఒప్పుకున్నారు కదా మళ్ళీ ఇప్పుడు ఎంత ఈ గొడవ అంతా ఎందుకు చేస్తున్నారంటే ఆయన ఏమన్నారంటే ఎవరికి తెలుసు ఏం తెలుసు పైన వాళ్ళు చేయమన్నారు నేను చేస్తున్నాం అంతే అన్నాడు అంతే నాకు ఇష్టమే లేదు పైన వాళ్ళు చేయమన్నారు నేను చేస్తున్నాం మాకేం తెలియదు అని చెప్పాడు అంటే అంత ఇదిగా ఎందుకంటే మళ్ళీ ఆ సంఘం చెప్పిన దాన్ని వీళ్ళు ఒప్పుకోలేదనుకోండి రేపొద్దున వీళ్ళ మీద వేధింపులు ఉంటాయి ఈ సంఘంలో మళ్ళీ వీళ్ళని వెళ్ళేసినట్టుగా చూస్తారు మళ్ళీ ఎందుకు లేరా బాబు వచ్చిన కూడా వాళ్ళతో పాటు మమా అంటే అయిపోద్దని చెప్పేసి వీళ్ళు కూడా సరే కానీ అంటున్నారు అది పరిస్థితి ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక రాజకీయ పార్టీ అని కాదండి జనసేన పార్టీ నచ్చడం లేదు నచ్చదు కూడా అందరికీ 100 మందికి నోటా గుర్తుందండి మీకు బంగారంగా నోటా అని గుర్తుపెట్టింది ఎన్నికల కమిషన్ పైవారు నాకెవరు నచ్చలేదు మొత్తం వ్యవస్థ ఫెయిల్ అయ్యింది ఈ నాయకులందరూ కరెక్ట్ కాదని చెప్పి మన వాణిని వినిపించడానికి నోటా అనే ఒక ఆప్షన్ ఉంది దాన్ని వాడుకోండి ఒక కులం మొత్తం కూడా బహిష్కరించండి ఎన్నికలు బహిష్కరించి నోటాకేయండి ఇది మా సమస్యలు ఇవి దశాబ్దాలుగా ఏ రాజకీయ పార్టీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు మాకు రిజర్వేషన్లు ఇస్తాను మోసం చేశారని చెప్పండి కాపులు మోసం చేశారు కదా కాపులంతా మొక్కుముడిగా నోటా కొట్టి చూపి మా బలం ఇది ఈ రోజు నాడు మమ్మల్ని మోసం చేసి రాజకీయ పార్టీలు రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు అన్నారు 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అన్నారు ఏమీ లేకుండా నేల నాకిచ్చారు మమ్మల్ని రాజకీయ పార్టీలు నాకిచ్చాయని చెప్పి నోటా కొట్టండి ఏ కొట్టలేరా మీ హక్కుల కోసం మీ పోరాడలేరా పోరాడినప్పుడు మీ హక్కులు మీకు తెలియనప్పుడు మీకు సంఘాలు ఎందుకండి మీకు సంఘాలు ఎందుకు మీ హక్కులు ఎందుకు ధర్నాలు ఎందుకు ఉద్యమాలు ఎందుకు చెప్పండి ఏ రాజకీయ పార్టీ దగ్గర తాకట్టు పెట్టడానికి మీ కులపోళ్ళ ప్రయోజనాలు కావచ్చు మీ సంఘస్థుల ప్రయోజనాలు కావచ్చు మీ యూనియన్లో ఉన్న వాళ్ళ ప్రయోజనాలు కావచ్చు ఎవరి ప్రయోజనాలని కావచ్చు ఏ రాజకీయ పార్టీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడానికి మీరున్నారు మీరు కుల సంఘాలు నడుపుతున్నారు ఉద్యోగ సంఘాలు నడుపుతున్నారు యూనియన్లు నడుపుతున్నారు మీరు ఎందుకున్నారు అసలు మీరేం చేస్తున్నారు వచ్చారండి పేటిఎం మనకుండేదే కదండి ఎప్పుడు ఈ పేటిఎం గారు ఇప్పుడు మనకుండేది నేను ఒక సత్యాన్ని మాట్లాడుతున్నాను సినిమా రంగానికి సంబంధించి వాళ్ళు ఏదో పైనుంచి దిగొచ్చారో గొప్పలని చెప్పట్లేదండి వాళ్ళ రంగానికి సమస్య వస్తే వాళ్ళు ఆదుకున్నారు నేను అదే చెప్తున్నాను వాళ్ళకి సమస్య వచ్చింది వాళ్ళు ఆదుకున్నారు అంతే రాష్ట్రాన్ని మొత్తం ఉద్ధరించేశారు ప్రపంచాన్ని మొత్తాన్ని ఉద్ధరించే చెప్పట్లేదు నేను వాళ్ళ రంగానికి సమస్య వస్తే వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు ఉన్నా వాళ్ళల్లో వాళ్ళకి పడకపోయినా లేదు మన మీడియాలో అలా చూపించాలనుకున్నాం పోనీ బయట ప్రొజెక్షన్ అలా ఉందనుకున్నాం పోనీ ఆఖరికి బాలకృష్ణ గారు కూడా చిరంజీవి గారు లీడ్ చేసిన కార్యక్రమం డబ్బులు ఇచ్చారండి అంటే అంతా వాళ్ళు అనుకుంది ఏంటంటే మన రంగానికి సంబంధించి మనం ఆదుకోవాలి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం ఆదుకుందామని చెప్పి అందరిని ఆదుకున్నారండి వాళ్ళు పని కల్పించలేని పని ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి తిండికి ఇబ్బంది లేకుండా మనం చూడాలని చెప్పి ఆ రంగం ముందుకు వచ్చింది అలాగే అన్ని రంగాలు కూడా ముందుకు వచ్చుంటే ఎంతో బాగుండేది ఏ మీ రంగాల్లో లేరండి ఒక బిల్డర్స్ తీసుకున్నాము ఎంతమంది బిల్డర్స్ డబ్బున్న వాళ్ళు చెప్పండి కోట్లు సంపాదించిన బిల్డర్స్ ఎంతమంది లేరు మీరు ఆ బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు వ్యాపారాలు చేసుకున్నా బాగా సంపాదించుకున్నారు ఈరోజు ఈ మొత్తం ఈ నిర్మాణ రంగం అంతా ఈరోజు ఇబ్బందుల్లో ఉంది కరోనా వల్ల మీరు ఎంతో కొంత మాకు ఆర్థిక సాయం చేయండి అయ్యా మా యూనియన్లకి మేము కార్మికులను ఆదుకుంటామంటే బిల్డర్స్ ఇస్తారు బిల్డర్స్ డబ్బులు ఇస్తారు బిల్డర్స్ వాళ్ళ స్థోమతను బట్టి 50 లక్షలు ₹1 కోటి 10 లక్షలు ₹20 లక్షలు ఎంతో కొంత వాళ్ళు ఇస్తారు కదా అలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిల్డర్స్ మొత్తం కలిసి ఈ మొత్తం అందరూ కూడా ఫండ్ సేకరించి ఇవ్వండి కాదంటలేదు కదా అలాగే ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు వెళ్ళండి విద్యాసంస్థల దగ్గరికి వెళ్ళండి నారాయణ లేదా చైతన్య లేదా నలంద లేదా ఇంతమంది ఎన్ని కోట్లు 100 కోట్లు సంపాదించుకున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా పరిస్థితి ఇప్పుడు దాకా ఇలా జరిగింది మా వాళ్ళని ఆదుకోవాలి మేము మాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అలాగే సమాజంలో ఎంతోమంది ఉన్నవాళ్ళు ఉన్నారు ఒక రంగమైనా కాదండి ఒక పట్టణంలో ఆటో యూనియన్ ఉందండి అందులో 50 ఆటోలు ఉన్నాయి అనుకోండి, 50 మంది ఆటోలు నడుపుకుంటారు. చిన్న పట్టణం అనుకోండి, మా మచిలీపట్నం లాంటి అనుకున్నాము, ఒక 50 కాదు 100 ఆటోలు నడుపుకుంటారు మచిలీపట్నం. ఒక యూనియన్ పెట్టుకుని ఆ యూనియన్కి ఒక సంఘం ఉంటుంది, నాయకులు ఉంటారు. ఆ 100 మందికి ఇబ్బంది వచ్చింది, 100 మందికి ఇబ్బంది వచ్చింది. నెలకి 2000 రూపాయలు కనీసం ఒక సరుకులకి ఇచ్చినా 2 లక్షల రూపాయలు అవుతాయండి. 100 మందికి 2 లక్షలు అవుతాయి. అటువంటి సమయం ఆ సందర్భంలో ఆ సంఘం వాళ్ళు వెళ్ళి మచిలీపట్నంలో ఎంతమంది పెద్దలు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, బాగా సెటిల్డ్ ఉన్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. అయ్యా ఇది పరిస్థితి, మా సంఘానికి ఆపదొచ్చింది, కొంచెం మాకు విరాళం ఇస్తే మేము ఆదుకుంటామంటే డబ్బులు ఎందుకు పోగొడం అండి, 10 లక్షల రూపాయలు అలా పోగొడిపోతాయి. 1 వారం రోజులు చాలు వీళ్ళు తిరిగితే. కానీ ఆ పని చేసేది ఎవరు, ఆ పని చేసేది ఎవరు? ఇక్కడ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కదా, ప్రపంచంలో కూడా సామాజిక సేవ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉంటారండి. కాకపోతే మనం వెళ్ళి వాళ్ళని అడగాలి, ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న పనుల్లో వాళ్ళు చేసే టైం కూడా ఉండకపోవచ్చు, లేదా చేయాలని వాళ్ళు లేకపోవచ్చు. కానీ మనం వెళ్ళి అయ్యా మేము పని చేస్తున్నాము, మీరేమన్నా మాకు సాయం చేస్తారంటే ఖచ్చితంగా సాయం చేస్తారండి. ఎంతోమంది అండి జనసేన పార్టీ ఇచ్చిన గ్యాస్, మనకి ఇది ఆక్సిజన్ సిలిండర్లు, ఆ కిట్లు ఉన్నాయి కదండి, ఆ కిట్లకు కూడా ఎంతోమంది ముందుకు వచ్చారండి. వెళ్ళి అడిగితే అయ్యా మేము పని చేస్తున్నామండి, ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తున్నామంటే మంచి పని చేస్తున్నారు, నా పేరు ఒకటి రాసుకోమని చెప్పి ఎంతోమంది అండి ఫోన్ చేసి అడగగానే ఎంతోమంది స్పందించారండి. అంటే సామాజిక సేవ చేయాలనేది చాలా మందిలో ఉంటుంది, దాన్ని ఎవరైనా వెళ్ళి అడిగినప్పుడు ముందుకు వస్తారు. మరి ఈ రంగాలు ఎన్నో రంగాలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ఎందుకు కరోనా సమయంలో పూర్తిగా విఫలం చెందారో ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. దయచేసి దీన్ని జనసేన పార్టీకి దానికి అంటకట్టమాకండి. నేను ఒక కామన్ మ్యాన్గా ప్రశ్నిస్తున్నాను, ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను, మీలో ఒకడిగా ప్రశ్నిస్తున్నాను. ఈ సంఘాలను చూసి, వీటిని చూసి, వాటిని చూసి ఒక్కరోజు కాదండి, ఇది ఒక్క రోజులో వచ్చింది కాదండి, దాదాపు 2 దశాబ్దాలు దాటిపోయింది. ఈ మొత్తం ఎన్ని గమనిస్తూనే ఉంటాను, ప్రతి ఎన్నికల్లో గమనిస్తూనే ఉంటాను. ఏ సంఘాలు ఎలా మాట్లాడతాయో, ఏ యూనియన్ ఎలా మాట్లాడతాయో, ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తారో మొత్తాన్ని గమనిస్తూనే ఉన్నాను నేను. ఈ ఒక్క రోజులో వచ్చింది కాదు. ఈ జనసేన పార్టీ 2014లో పుట్టిందేమో, ఎప్పుడో 94లో నేను రాజకీయాల గురించి గమనించడం మొదలెట్టానండి. జనసేన పార్టీ అనేది లేదు ఆ రోజునాడు, ప్రజారాజ్యం పార్టీ కూడా ఆ రోజునాడు లేదు. రాకముందు నుంచి కూడా నేను రాజకీయాలు నిశ్చితంగా గమనిస్తున్నాను. అప్పటి నుంచి అప్పటికి ఇప్పటికీ తేడా ఏమీ లేదు. సంఘాల నాయకులు మారుతున్నారు కానీ వాళ్ళ విధి విధానాలు అలాగే ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ కొమ్ము కాద్దామా, మనం ఎంత లబ్ధి పొందుదామా, రెండే. ఏ రాజకీయ పార్టీ కొమ్ము కాద్దాం, మనం ఎంత లబ్ధి పొందుదాం, మన సంఘం ఏమైపోయినా పర్లేదు, మన కులం ఏమైపోయినా పర్లేదు, మన కులస్తులు ఏమైపోయినా పర్లేదు. పేరుకి మాత్రం మన సంఘాన్ని ఉద్ధరించే వాళ్ళము, కులాన్ని ఉద్ధరించే వాళ్ళము, సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళము. కానీ లోపల మాత్రం అంత వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ పార్టీలకు భజన చేయడం బాగా ఓదడం. లైవ్ పెద్ద అయిపోతుందండి. ఇంకా లైవ్ పెద్ద అయిపోతుంది. ఇక ఉంటానండి, ఇక మన కామెంట్స్ వస్తూనే ఉంటాయి కదా. కేవలం ఈ కరోనా విపత్తులో ఈ సంఘాలు, ఈ కుల సంఘాలు ఇవన్నీ ఎలా పనిచేసినాయి వీటి గురించి లైవ్లో చెప్పానండి. ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను, దయచేసి దీన్ని రాజకీయ పార్టీలకి అంటగట్టమాకండి సార్, రాజకీయ పార్టీలకి అంటగట్టమాకండి. ఎందుకంటే ప్రతిదీ కూడా, ప్రతి సమస్యను కూడా ఎవడో వచ్చి ఏదో ఎవడో చేయడు, అలా చేయడు కాబట్టి మనం సంఘాలు పెట్టుకుంటున్నాం. అలా ఎవడో వచ్చి మనం చేయడు కాబట్టి మనం సంఘాలు పెట్టుకుంటున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో 100 మంది సభ్యులు ఉన్నారంటే దాని అర్థం ఏంటి? మనంతగా మనకు సంబంధించిన సమస్య వస్తే మన హక్కుల కోసం మనంతా కలిసి 100 మంది నిలబడి పోరాడాలని చెప్పి ఆ సంఘం పెట్టుకుంటాం. కానీ టైంపాస్గా అమలక్కల ఉంటే చూడండి, కిట్టి పార్టీలాగైతే సంఘాలు పెట్టుకోవట్లేదండి. ఒక కామన్ మ్యాన్గా ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ ఎవరి మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. ఆ మనోభావాలు ఎవరి దెబ్బతింటే అంటే రాజకీయ పార్టీలకి తాకట్టు పెట్టే వాళ్ళ మనోభావాలు మాత్రమే దెబ్బతింటే, వాళ్ళు కాకుండా ఈ మిగతా వాళ్ళ మనోభావాలు, దీనికి సంబంధం లేని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి.